భారతదేశంలో అనేక సందర్భాల్లో గోవు అనేటువంటిది, గోహత్య అనేటువంటిది వివాదాస్పద అంశంగా మారటం అన్నది మనం తరచుగా గమనిస్తూ ఉన్నాం. ఇది మత ఘర్షణలు కానీ, సామాజిక ఘర్షణలు అనే పేరు మీద కానీ, దీన్ని అనేక రకమైనటువంటి రాజకీయ పార్టీల వ్యవహారంగా మార్చడం కానీ చూస్తూ ఉన్నాం. కానీ గోరక్షణ అనేటువంటి దాని మీద మన భగవాన్ బుద్ధుడి యొక్క ఆలోచన ఏంటన్నది నేను మీతో ఇవాళ చెప్పదలుచుకున్నాను. గోవు అనేటువంటిది తల్లి లాంటిది, తండ్రి లాంటిది, మన సోదరుడు లాంటిది. గోవుని ఏ రకంగానూ చంపకూడదు, ఏ రకంగానే కానీ బుద్ధుడు దాన్ని వ్యతిరేకించారు. గోవుని చంపకముందు మనిషికి 3 రోగాలే ఉన్నాయి, గోవుని చంపి తింటం మొదలుపెట్టిన తర్వాత 98 రోగాలు వచ్చాయని చెప్పేసి అని బుద్ధుడు చాలా క్షుణ్ణంగా తన సుత్త పిటక అనేటువంటి వీటిల్లో తన సుత్తాల ద్వారా, అనేక సుత్తాల ద్వారా క్లియర్గా చెప్పటం అన్నది మనకు జరుగుతూ ఉంది. కానీ మొన్న గడిచినటువంటి డిసెంబర్ 10వ తారీఖున హైదరాబాదులో విద్యాక్షేత్రంగా అద్భుతమైనటువంటి మేధావులను అందించాల్సినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ రణరంగంగా మారింది గోరక్ష గోవు యొక్క బీ ఫెస్టివల్ అనేటువంటి పేరు మీద. కానీ వాస్తవం ఏంటన్నది చూసినప్పుడు గోవుని గురించి మాట్లాడటం కానీ, గోరక్షణ అన్న దాని మీద పనిచేయటం కానీ, ఆలోచన అన్నదాని కానీ, ఆచరణ అన్నది కానీ, ఇదేదో ఫలానా ఒక హిందూ ధర్మమో, బ్రాహ్మణ మతవాదమో, లేకపోతే ఇదేదో మనుస్మృతిలో, లేకపోతే దీనికి ఫలానా మనువాదులు అనుకోవటానికి ఇది ఏమీ అవకాశం లేదు. శ్రీలంకలో గోహత్య నిషేధం అన్నది చాలా స్పష్టంగా అమలు చేస్తున్నారు బౌద్ధ గురువులు. ఎక్కడైనా సరే గోవుకి ఇబ్బంది జరుగుతున్నది అంటే కాషాయం కట్టినటువంటి బౌద్ధ గురువులు అక్కడికి వెళ్ళి ఆ గోవుల్ని రక్షించడం కోసం అవసరమైతే ఆయుధధారణ చేస్తున్నటువంటి సందర్భం ఇవాళ శ్రీలంకలో కనిపిస్తున్నది. ఒక బౌద్ధ సన్యాసి గోహత్యని ఆపలేకపోతున్నది శ్రీలంకలో సమాజం కానీ, ప్రభుత్వం కానీ అన్నది నిరసన తెలియజేస్తూ 2013లో కిరసనాలు పోసుకొని అతను ఆత్మహత్య చేసుకొని గోవుని రక్షించండి 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 అని చెప్పని అతను చేస్తూ తన ప్రాణాలను వదిలారు. ఇలాంటి అనేక సందర్భాలు చూసినప్పుడు గోవు యొక్క విలువ ఏంటి అన్నది మనం చూస్తే, 0 బడ్జెట్ వ్యవసాయం. ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులకు వ్యవసాయంలో ఖర్చులు పెరిగిపోయినాయి, ఆదాయం సమకూరట్లేదు. అట్లాగే రైతుల యొక్క విచ్చలవిడిగా కొన్ని పురుగు మందులు వీటిని వాడటం వల్ల, పెస్టిసైడ్స్ వాడటం వల్ల చివరికి తల్లి పాలు కూడా ఇవాళ డిడిటి విషంతో కూడుకున్నటువంటిది పిల్లలకి అక్కడ కూడా విషతుల్యమైపోయిన పరిస్థితి కనిపిస్తున్నది. వీటన్నిటికీ సమాధానం ఈరోజు భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు Article 48 అన్నదాన్ని చెప్పినా కానీ, గోవుని, గోవు యొక్క సంతానాన్ని దీన్ని మనం కాపాడుకుంటూ దీన్ని ముందుకు తీసుకువెళ్తూ ప్రాకృతిక వ్యవసాయంలో గోవును ఒక భాగంగా చేస్తూ చిన్నపిల్లల కానీ లేకపోతే పెద్దవాళ్ళ కానీ ఆరోగ్యం కోసం గోవు యొక్క ఉత్పత్తులను కనుక మనం వాడటం మొదలు పెడితే మనం ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి భారతాన్ని మనం నిర్మించగలమన్నది ప్రగాఢంగా నేను విశ్వసిస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బుద్ధుడి బోధనల్ని అనుసరించి ఎందుకు Article 48 అన్నదాన్ని భారత రాజ్యాంగంలో పెట్టారు అనేటువంటి వాస్తవిక స్థితిని వీళ్ళు అర్థం చేసుకునే పరిస్థితిగా ఉంది. మనం కనుక ఒక్కసారి బ్రాహ్మణ ధమ్మిక సుత్తమని కానీ అనేక సుత్తాలు తీసుకున్నప్పుడు బుద్ధుడు ఏ రకంగా కూడా గోవుని హింసించవద్దు, చంపవద్దు అని చెప్పారు. ఒక దగ్గర ఏం చెప్పారు అంటే, ఒక దగ్గర ఆవుని చంపి వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు ఆకాశంలో నుంచి దేవతలు కానీ, రాక్షసులు కానీ, అసురులు కానీ, లేకపోతే అనేక రకాలైనటువంటి ఇతరులు కానీ, లేకపోతే భూలోకంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ దాన్ని చూసి దుఃఖితులయ్యారు, గోవుని చంపకూడదు అని చెప్పి ఆయన చెప్పటం అన్నది మనం చూడగలం. సో దయచేసి నేనేమంటున్నాను అంటే, ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా గోహత్య అన్నదాన్ని, గోవుని చంపి తింటాం అన్నటువంటి దాన్ని ఇది మా సాంస్కృతిక ఆహారం అని కానీ, లేకపోతే ఇది దీన్ని ఒక కులపరమైనటువంటిది ఇదిగా కానీ, మతపరమైనటువంటి చంపి తింటాం అన్నది హక్కుగా కానీ భావించే ముందు అసలు గోవు యొక్క విలువని భగవాన్ బుద్ధుడి యొక్క బోధనల ద్వారా రాజ్యాంగ స్ఫూర్తితో గనక మనం అర్థం చేసుకుంటే ఇది సంస్కృతిక కన్నా కూడా భిన్నంగా, మతానికన్నా కూడా పై స్థాయిలో మానవత్వానికి, కరుణకి, దీన్ని ఒక తల్లి బిడ్డకి ఉన్నటువంటి సంబంధంగా మనం గోవుని మనం భావించగలం. నమో బుద్ధ, జై భీమ్. కమ్మని పాలిచ్చి అమ్మను మరిపించే దైవం ఒకనాడు, కబేళాల పాలై నరకం చవిచూస్తోంది ఈనాడు, ఇంకెన్నాళ్ళు. ఇంకే
భూమి నా దేశం నమో నమామి.